Jack Babu. Hey, Jack Babu. Hey, Jack. 2,000 years later. Okay, very good, very good, very good. Hi guys, welcome back to another vlog. Shannu Pops, Kakinada. Today, this video, we dog ki manam beef pethukovacha leda anna dani gurinchi ee roju video lo telusukundam. Meeru man channel ni first time chustunnattu sar sabara karai sar subscribe cheyandi and pakkana unna bell icon click cheyadam matram marchipokandi. Video nachithe like cheyandi, mee friends tho paatu share cheyandi. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో చాలా మంది మెసేజెస్ లో నేను చాలా తక్కువ రెస్పాండ్ అవుతానండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్ గా కాల్ చేయండి. కాల్స్ లో అయితే ఇంకా క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవుతుంది. మెసేజెస్ లో కొంతవరకు మాత్రమే నేను చెప్పగలను. నా నెంబర్ అనేది ఇక్కడ మీకు పైన ఇస్తున్నాను, చూడొచ్చు. అండ్ జాక్ ఎలా ఉన్నాడు, జాక్ ఎలా ఉన్నాడు అని అడుగుతున్నారు. ఇదిగోండి, ఇక్కడ బాగానే ఉన్నాడు. శుభ్రంగా బంగారంలో లైట్ గా హెయిర్ ఫాల్ అవుతుంది. మీరంతా కూడా బాగానే ఉంది. అండ్ జాక్ పుట్టినరోజు కూడా వచ్చేస్తుంది, ఫిబ్రవరి 13. ఒక్కరోజు కంగారు, ఒక్కరోజు ముందు పుట్టేశాడు. ఆగుంటే వ్యాలంటైన్స్ రోజు పుట్టేవాడుగా సరదాగా. సో జాక్ బాబుకి విష్ చేయడం మాత్రం మర్చిపోదు. ఫిబ్రవరి 13. అండ్ వీటికి కేక్ కూడా తయారు చేస్తాం ఆ రోజు. సో ఒక టోపీ, కేక్ అన్ని పెడదాం. అండ్ అది ఫోటో తీసి మీకు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. డాగ్ కి బీఫ్ పెట్టుకోవచ్చా లేదా అన్న దాని గురించి ఈ రోజు ఈ వీడియో. క్లీన్ గా చెప్పాలంటే డాగ్ కి బీఫ్ పెట్టుకోవచ్చండి. సో బీఫ్ లో ఏంటంటే ప్రోటీన్ కానీ దాని బాడీకి కావాల్సిన అన్ని కూడా బీఫ్ లో ఉంటాయి. బట్ బీఫ్ అనేది ఎలా ఉండాలంటే క్లీన్ గా ఉండాలి అండ్ ఫ్రెష్ గా ఉండాలి. సో పురుగులు పట్టున్నా అండ్ మీరు బీఫ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు, సో ఆ ఏరియా, ఆ ప్లేస్ ని మొత్తం కూడా క్లీన్ గా అబ్జర్వ్ చేయండి. అక్కడ ఏమైనా పురుగులు ఉన్నా, ఇలాంటివి ఏమైనా ఉన్నా, వాళ్ళు వాడే నైఫ్స్ కానీ, సో ఇవన్నీ కూడా క్లీన్ గా అబ్జర్వ్ చేసి మీ డాగ్ కి తీసుకోండి బీఫ్ అనేది. పక్కన ప్లేస్ అంతా కూడా చూసుకోండి, ప్లేస్ అంతా కూడా క్లీన్ గా ఉంటేనే అక్కడ బీఫ్ పర్చేస్ చేయండి, లేకపోతే వేరే చోట పర్చేస్ చేయొచ్చు. అండ్ బీఫ్ ఏ వయసులో స్టార్ట్ చేయాలని చెప్పని చాలా మందికి డౌట్ రావచ్చు. సో నార్మల్లీ నా సజెషన్ ఏంటంటే బీఫ్ పెట్టుకునే వాళ్ళకి పర్సనల్లీ ఐ డోంట్ రికమెండ్ బీఫ్. నేను బీఫ్ పెట్టడానికి పెద్దగా ఇష్టపడను. బట్ బీఫ్ మీరు పెట్టుకోవాలి అనుకుంటే మీ డాగ్కి 3 మంత్స్ ఏజ్ తర్వాత నుంచి బీఫ్ అనేది మీరు పెట్టుకోవచ్చు మీ డాగ్కి. సో అంటే 2 మంత్స్ కూడా పెట్టేస్తుంటారు కొంతమంది. బట్ డాగ్ డైజెషన్ సిస్టమ్ అనేది అరాయించుకుంటుంది, అరిగించుకోగలదు, దట్ వాజ్ నాట్ ఏ ప్రాబ్లమ్. బీఫ్ ఎప్పుడు కూడా డాగ్ కి మోషన్స్ అవుతున్నప్పుడు కానీ లేదా కొంచెం అన్ఈజీగా ఉన్నప్పుడు కానీ బీఫ్ అసలు పెట్టద్దు. బికాజ్ ఏంటంటే ఆ టైంలో అది డైజెస్ట్ చేసుకోవడానికి చాలా ఎనర్జీ అనేది తీసుకుంటుంది. సో ఆ టైంలో మోషన్స్ అవుతున్నప్పుడు కానీ లేదా డాగ్ నీరసంగా ఉన్నప్పుడు కానీ ఈ అరిగించుకోవడంలోనే ఎక్కువ టైం అనేది పోతుంది. అండ్ మోషన్స్ పెట్టినప్పుడు ఏంటంటే, మోషన్స్ పట్టుకున్నప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది అన్నమాట డాగ్ రికవర్ అవడానికి. సో ఆ టైంలో మాక్సిమం డాగ్ స్టమక్ ని ఎంటీగా ఉంచడానికి ట్రై చేయండి. ఓఆర్ డాగ్ బాడీ లైట్ అని చెప్పి ఉంటుంది డాగ్ గ్లూకోజ్ మాట. సో ఆ పౌడర్స్ అవి ఇవ్వండి ఆ టైంలో. బికాజ్ ఆ మిగిలిన దాంట్లో మామూలే. అండ్ కొంతమందికి కొత్తగా బీఫ్ పెట్టుకునే వాళ్ళకి కానీ లేదా న్యూగా కొత్తగా చికెన్ పెట్టే వాళ్ళకి కానీ, సో ఒక్కొక్కసారి మోషన్స్ అవ్వచ్చు డాగ్కి. పప్పీ స్టేజ్లో ఉన్నాడు, పప్పీ స్టేజ్లో ఉన్నప్పుడు మోషన్ అనేది లూజ్గానే అవుతుందండి. సో దానికి కంగారు పడద్దు. బట్ మీకు అంత డౌట్గా అనిపించి మోషన్స్ 2-3 మోషన్స్ కంటిన్యూస్గా అవుతే మాత్రం వెటనరీ డాక్టర్ని వెంటనే కన్సల్ట్ చేయండి. డోంట్ వేస్ట్ యువర్ టైం విత్ హోమ్ రెమెడీస్ అండి. హోమ్ రెమెడీస్తో తగ్గేవి చిన్న చిన్నవి మాత్రమే ఉంటాయి. అంటే ఇప్పుడు నైట్ 10, 2:30, 11 అయిపోయింది. సో ఆ టైంలో డాగ్కి మోషన్స్, వామిటింగ్స్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు కంట్రోల్ చేయడానికి ఫస్ట్ ఎయిడ్గా ఏదైనా మెడికేషన్ లాంటిది ఇవ్వచ్చు, లైక్ ఎ స్మాల్ సైజ్ ఆఫ్ మెడికేషన్ అనమాట. బట్ మార్నింగ్ టైమ్స్ అవుతున్నప్పుడు చాలామంది కాల్ చేసి అడుగుతూ ఉంటారు, దట్ వాజ్ నాట్ ఏ కరెక్ట్ వే అండి. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి డాక్టర్తో డాగ్ని ఎగ్జామినేషన్ చేయించి అప్పుడు మాత్రమే మీ బడ్డీస్కి, మీ ఫ్రెండ్స్కి మంచి ట్రీట్మెంట్ అనేది ఇప్పించండి. వాటికి కూడా మంచి ఉంటుంది. సో అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, స్ట్రే డాగ్ పప్పీస్ అనేవి కూడా జాగ్రత్తగా వాటి న్యూ హోమ్స్ అనేవి వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ 3 మెంబర్స్ నేను నా చేతుల మీదుగా ఇచ్చాను. అంటే ఒకరికి నేను ఇవ్వలేదు, మా పర్సన్ తీసుకువెళ్ళి ఇచ్చాడు. అండ్ ఇద్దరికి నా చేతుల మీదుగా నేను ఇవ్వడం జరిగింది. అండ్ వీధిలో కొంతమంది అలా స్ప్రెడ్ అవుతుంటాయి కదా ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అలాగా. సో వాళ్ళు, మా వీధిలో వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది కూడా పప్పీస్ని తీసుకోవడం జరిగింది. సో వాటికి నేను ఇప్పటిదాకా ఎవరికి చెప్పలేదండి, పప్పీ తీసుకున్న వాళ్ళకి చెప్పాను. వాటికి డిపి వ్యాక్సిన్ అనేది వేయడం జరిగిందండి. అండ్ ఏఆర్వి వ్యాక్సినేషన్ కూడా మేమే ఇస్తాము ఎవరైతే పప్పీ తీసుకున్నారో. సో వాళ్ళు ఏఆర్వి వ్యాక్సిన్ వేరే ఊర్లో ఉంటే తీసుకుంటే తీసుకోండి. బట్ ఇక్కడ కాకినాడ లోకల్లో వాళ్ళకి కూడా కొంతమందికి ఇచ్చాం, ఇద్దరు కాకినాడ వాళ్ళే. సో ఆ ఇద్దరు కూడా, అంటే ఒకరికి నేను వెళ్ళాను, ఒకరికి మా ఫ్రెండ్ వెళ్ళాడు. సో వాళ్ళకి ఏంటంటే ఏఆర్వి వ్యాక్సిన్ నేనే ఇస్తాను. సో వాళ్ళు దానికి అమౌంట్ ఏమీ ఖర్చు పెట్టాల్సిన పని లేదు. అండ్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దానికి ట్రైనింగ్ కూడా మేమే ఇస్తాము. సో దాని గురించి కూడా మీరు బయట ట్రైన్ హైర్ చేసుకోవాల్సిన పని లేదు, వాటికి ట్రైనింగ్ కూడా మేమే ఫ్రీగా ఇస్తాము. నాట్ ఓన్లీ మేము ఇచ్చినవే కాదండి, మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరిదైనా సరే స్ట్రే డాగ్స్ ఉంటాయి, వాళ్ళు కాకినాడలో ఉంటే బిలాంగ్ టు ద కాకినాడ ఏరియా, సో వాళ్ళకి మేము డాగ్ ట్రైనింగ్ అనేది ఫ్రీగా ఇస్తాం.
బికాస్ ఆఫ్ దేర్ ఓనింగ్ ఏ స్ట్రే డాగ్ అన్నమాట. సో స్ట్రే డాగ్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళకి డాగ్ ట్రైనింగ్ అనేది ఆ డాగ్కి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదే బ్రీడ్ అయితే డెఫినెట్లీ మేము ఛార్జ్ చేస్తాము. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, పప్పీకి 3 మంత్స్ అప్పటి నుంచి బీఫ్ అనేది మీరు ఇవ్వచ్చు. అండ్ దాంతోపాటు మా ఇప్పుడు మా డాగ్ ఎలా ఎన్ని సంవత్సరాలు ఇవ్వచ్చండి, ఎంత క్వాంటిటీ ఇవ్వచ్చండి అని చెప్పి కూడా డైట్ డౌట్స్ అనేవి రావచ్చు. సో ఈ డైట్ విషయానికి వస్తే అప్రాక్సిమేట్లీ మీ డాగ్ ఫర్ సపోజ్ ఇప్పుడు బాక్సర్, రాట్వీలర్, డావోమ్యాన్, జర్మన్ షెఫర్డ్, గోల్డెన్ రిట్రీవర్, ల్యాబ్రడర్, సో ఇలాంటి బ్రీడ్స్ కానీ కూడా ఇలాంటివి మీడియం బ్రీడ్స్ గ్రేట్ డెన్స్ ఇవన్నీ కూడా 250 to 400 grams పర్ సపోజ్ ఇచ్చుకోవచ్చు అన్నమాట. అండ్ ఇంకొకటి వీక్లీ ట్వైస్ మాత్రమే బీఫ్ పెట్టుకుంటే మంచిది. అండ్ ఓవర్ ఎక్కువ బీఫ్ పెట్టుకున్నా సరే పెట్టుకోవచ్చు, దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లమ్. డైలీ పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ డాగ్స్ నాకు తెలిసిన రాట్వీలర్ అయితే నియర్లీ 9 ఇయర్స్ బతికింది, దానికి డైలీ బీఫే మాట, శనివారం ఆదివారం అలాంటిది ఉండదు, రోజు బీఫే పెడతారు. సో డాగ్ చాలా ఈజీగా బతికింది. బట్ ఒక 1.5 kg 300-400 grams బీఫ్ కొనాలి అంటే ఇట్స్ మేక్ సమ్ ఎక్స్పెన్సివ్ కదా. సో అదే కొంచెం ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది. పప్పీ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇష్టంగా పెడతామండి, ఒక పొజిషన్ వచ్చేసరికి ఒక 2-3 ఇయర్స్ వచ్చేసరికి అలాగే డైలీ కంటిన్యూ చేయాలి అంటే మంజేబి కూడా చిన్న సైజ్ కన్నం అనేది పడుతూ ఉంటుంది అనమాట. సో లే మాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏం లేదండి అంటే పెట్టుకోవచ్చు. బట్ పర్సనల్లీ నా డాగ్కి నా బాక్సర్కి ఇప్పటి వరకు కూడా నేను బీఫ్ అనేది పెట్టలేదు. అండ్ నా దగ్గర ఉన్న వాటికి నేను బీఫ్ ఇవ్వడానికి ఎందుకో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ విత్ దాట్. సో దట్ వాజ్ మై పర్సనల్ రీజన్. ఎవరీ పర్సన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో యాజ్ లైక్ దట్ అనమాట, పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు బికాస్ దట్ వాజ్ ఎ వెరీ ఎనర్జెటిక్ అండ్ వెరీ సూపర్ ఫుడ్ మాట అది కూడా. అండ్ కొంతమంది రా బీఫ్ ఇవ్వడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు బికాస్ ఇప్పుడు పిట్ బుల్ ఉందనుకోండి, లైక్ రాట్వీలర్స్ ఉన్నాయి, లేదా బాక్సర్ ఉంది, డావోమాన్స్ ఉన్నాయి. సో ఇవేంటంటే ఏమిటి, పచ్చి మాంసం పెట్టిన డాగ్ అరిగించుకోగలుగుతుందా అని చెప్పిన డౌట్ రావచ్చు. ఈజీగా డైజెస్ట్ చేసుకుంటుంది అండి, నాట్ ఏ ప్రాబ్లమ్. అండ్ అవి ఏంటంటే మాంసం క్లీన్గా ఉండాలి. సో అలా పెట్టుకునే వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ మీకు ఒక వీడియో అనేది చేయడం జరిగింది, పచ్చి ఎగ్ పెట్టుకుంటే ఎలా పెట్టుకోవాలి అని చెప్పని, సమ్ బాయిల్డ్ వాటర్ తీసుకొని మరుగుతున్నప్పుడు సో ఆ మాంసాన్ని ఆ బాయిల్ వాటర్లో ఉడుకుతా మీన్ మరుగుతున్న నీళ్ళలో వేసేయండి. 90 seconds ఏమవుతుందంటే ఆ వేడికి బాగా విప్పూర బుడగలు ఒకటి వస్తూ ఉంటాయి కదా బాగా వేడికి. సో ఆ వేడిలో ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా అనేది చచ్చిపోతుంది అనమాట, ఆ మాంసం మీద ఉన్న బ్యాక్టీరియా. సో అప్పుడు మీరు ఈ రా ఫుడ్ అయినా ఇచ్చుకోవాలి అని ఉంటే సో అలా కూడా ఇవ్వచ్చు. రా డైట్ కూడా సేమ్ క్వాంటిటీ అండి, 250 to 400 grams బేస్డ్ ఆన్ ద డాగ్ బ్రీడ్ అండ్ ఏజ్. సో ఎంత ఏజ్ వరకు పెట్టుకోవచ్చు అండి అంటే అది మీ ఇష్టం అండి. డాగ్ హెల్తీగా ఉన్నంత వరకు, డాగ్ దానంతర పని అది చేసుకుంటున్నంత వరకు కూడా మీరు ఇచ్చుకోవచ్చు వీక్లీ ట్వైస్, నేను సజెస్ట్ చేస్తాను. కొంతమంది వీక్లీ 4 times ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఇంకొంతమంది అసలు బీఫ్ పెట్టరు. సో బీఫ్ పెట్టిన వాళ్ళు కూడా పెట్టుకోవడం మానేచ్చు, అది ప్రాబ్లం ఏం కాదు. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటేనండి, బోన్స్ అండి. సో ఈ బీఫ్ బోన్స్ కానీ లేదా మటన్ బోన్స్ కానీ ఉంటాయి, కొంతమంది ఏంటంటే కుక్ చేసిన బోన్స్ వేస్తుంటారు. మీరు బోన్స్ ఇవ్వాలి అనుకుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ బోన్స్ పెట్టడం వల్ల డాగ్ టీత్కి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే అవి నవిలి నవిలి అంటే ఇచ్చిన వెంటనే ప్రాబ్లమ్స్ రావండి. అవి ఏంటంటే అవి అలవాటుగా చేస్తుంటారు కొంతమంది. ఆ బోన్స్ ఇస్తే బోన్స్ ఇస్తే అవి నవ్వులుతా ఉంటాయి. ఎప్పుడైతే అవి నవ్వులుతా ఉంటాయో వాటి బయట ఇష్యూస్ అండ్ పళ్ళు పాడవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా, పళ్ళు బ్రేక్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే అవి చిన్న చిన్న ముక్కల కింద విరిగిపోయి కడుపులో ఒక్కొక్కసారి అరక్క, మోషన్స్ అయ్యే ప్రాబ్లమ్స్, వాంతింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒకసారి మాకు తెలిసిన ఫ్రెండ్ గోల్డెన్ రిట్రీవర్కి మేక బసరా అని చెప్పి అంటారు, లైక్ అది స్కిన్కి ఫ్లెష్కి మధ్యలో ఉంటుందంట, సమ్ దాన్ని కట్ చేసి జిగురులో వస్తుంది, దాన్ని తీసుకొచ్చి కుక్ చేస్తారు. సో దాన్ని తీసుకొచ్చి కుక్ చేస్తే సమ్ ఫ్యాట్లా అవుతుంది, ఆ ఫ్యాట్తో పాటు రిబ్స్ ఉంటాయి కదా, రిబ్స్ కూడా పెట్టేస్తారు అనమాట. దానికి రిట్రీవర్కి ఏమైందంటే మౌత్ ఇలా ఉంటుంది కదా, నోరు ఇలా ఉంటుంది రిట్రీవర్ది. సో ఇలా ఉన్న నోరుకి మధ్యలో ఇలా అడ్డంగా ఉండిపోయింది అనమాట, ఇలా పైకి అడ్డంగా. సో పైకి అడ్డంగా ఉండిపోవడం వల్ల ఇదంతా బ్లీడింగ్ అయిపోయి దగ్గర దగ్గర 25 minutes అది తీనివ్వలేదు బికాస్ డాగ్ వాజ్ అగ్రెసివ్. కొంచెం దానికి పెయిన్ వస్తుంటుంది, పెయిన్ వస్తున్నప్పుడు మీరు పట్టకర పెట్టులో ఆగుతాను అంటే అది ఇంకా పెయిన్ఫుల్. సో అలాంటి టైంలో మాక్సిమం మీరు తీయండి, లేకపోతే అర్జెంట్గా డాగ్ని తీసుకెళ్ళి వెటనరీకి తీసుకెళ్ళిపోండి. అండ్ ఇంకా లోతుగా దిగితే మాత్రం టైం వేస్ట్ చేయొద్దు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోండి. లైట్గా అనస్థీషియా ఇచ్చి ఆ దుమ్ము అనేది తీసేస్తారు, తర్వాత యాంటీబయాటిక్ ఇస్తారు. సో అది వాడుకుంటే, మెడికేషన్ అనేది వాడుకుంటే తగ్గిపోతుంది. బోన్స్ అయితే మాత్రం నేను అంతగా సజెస్ట్ చేయనండి, మీకు కావాలంటే చికెన్ బోన్స్ ఇచ్చుకోండి, అది ప్రాబ్లం కాదు. ఈజీగా మన వాళ్ళే జాయింట్లు ఇస్తే పరపరపర నవ్వులేస్తారు, అది వేరే విషయం అనుకోండి. సో అలాగా మటన్వి అండ్ దాంతోపాటు బీఫ్ బోన్స్ నేను సజెస్ట్ చేయను, బట్ పెట్టుకుంటారు చాలామంది పెట్టుకుంటారు. చికెన్ లెగ్స్ ఉంటాయి కిందనే ఉంటాయి, సో అవి కూడా పెడుతుంటుంటారు.
బట్ ఈ బోన్స్ కి వచ్చేసరికి ఏంటంటే ఏదన్నా అరగకపోయినా ప్రాబ్లం అవుతుంది, చిన్న చిన్న పేళ్లు కింద దిగిపోయి ఉండిపోతుంటాయి. అండ్ దాని తర్వాత ఎక్కడ ఇక్కడ అడ్డుపడకపోయినా గొంతులో అడ్డుపడిపోతుంటాయి కొన్ని కొన్ని బోన్స్ ఏంటంటే అవి ఎరగొట్టి ఎరగొట్టినా వెళ్ళినప్పుడు. సో డాగ్ కి చాలా ప్రాబ్లం అనేది అవుతుంది. మీరు జాగ్రత్తగా చూసుకోండి ఎప్పుడన్నా డాగ్స్ కి బోన్స్ అవి పెట్టేటప్పుడు. నన్ను అడిగితే మీట్ ఎప్పుడు కూడా ఫ్యాట్ లేకుండా ఉండాలండి, అండ్ దాంతోపాటు బోన్లెస్ గా పెట్టుకోండి. అండ్ ఇది మీకు హెల్ప్ అవుతుంది ఫ్యూచర్ లో. అదే మీరు చికెన్ ఇచ్చుకున్నా సరే ఇలాగే పెట్టుకోవచ్చు. ఐ మీన్ రా చికెన్ ఇస్తుంటారు కొంతమంది. నా బాక్సర్ నా జాగ్గడు వీడు, రే జాగ్ బాబు వెళ్ళరా, వీడు తినేవాడు రా చికెన్ అది తినేసేవాడు. ఒకసారి అనుకోకుండా మాట అదేంటంటే కట్ చేద్దామని చెప్పని కర్రీ కోసం అని చెప్పని పెడితే ఈజ్ ఏ కిడ్ నా అప్పుడు 7 months 8 months ఉంటుంది అప్పటికి, వీడి వయసు చాలా చిన్నపిల్లవాడు 6 months అనుకుంటా. అది పెట్టిన దాన్ని మొత్తం రాదాన్ని మొత్తం తినేసాడు. ఇంకా మోషన్స్ అయిపోతే నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను, బట్ అలాంటి మోషన్స్ కానీ ఏమి అవ్వలేదు. వాడు అరేంజ్చుకున్నాడు, స్ట్రాంగ్ బాయ్ అరేంజ్కున్నాడు హగి, గుడ్ బాయ్ హగి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మాత్రం పైన నెంబర్ ఇస్తూ ఉన్నాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియోస్, అండ్ థ్యాంక్ యూ టు ఆల్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ.